నమస్తే అండి, కే సత్యవతి భక్తి పాటల ఛానల్ కు స్వాగతం. కార్తీక పురాణము 14వ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మరల వశిష్ఠుల వారు జనుకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహాస్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణములతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యము వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజునికి పితృదేవతలను తమ వంశం మంది ఎవరు ఆబోతునకు అచ్చువేసి వదులును, అవి ఎవరు చూచుచుందురు? ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడక ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాని ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకును సన్యాసులకును భోజనమిడిన వారు ఇహపరంలందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరులు ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, సార్థ భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు, తిలాదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్రగ్రహణపు రోజులయందు భోజనము చేయరాదు. కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారలు ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను. ఒక పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలము వ్రాసుకుని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానం కూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటులా చేయువారలు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉండే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేయవలను. అటులా చేయని ఎడల మహాపాపియే జన్మ జన్మములు నరక కోపమును పడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింద శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతం చేయవారు పగల పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపంలో కాలం గడపలను. సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తంగా ఈ క్రింది విధముగా పూజించవలేను. కార్తీక మాస శివ పూజాకల్పము. ఒకటి, ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. రెండు, ఓం పరమేశ్వరాయ నమః ఆహ్వానం సమర్పయామి. మూడు, ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసన సమర్పయామి. నాలుగు, ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఐదు, ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఆరు, ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఏడు, ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఎనిమిది, ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. తొమ్మిది, ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. పది, ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. పదకొండు, ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. పన్నెండు, ఓం పార్వతీనాథాయ నమః
ధూపం సమర్పయామి. 13 ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి. 14 ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. 15 ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. 16 ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. 17 ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను, శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన యెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారంతో సంతృప్తిపరచవలను. ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పుత్రుదేవత పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు 100 జన్మలు నానా యోనులందునూ జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలకు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందలి చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము.